అధ్యక్ష, అసలు రాష్ట్రం ఏ దిశగా పోతుందో అర్థం కావటం లేదు అధ్యక్ష. రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది అధ్యక్ష. అసలే కష్టాల్లో ఉన్న మన రాష్ట్రాన్ని నాటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తన మేధస్సుతో అన్ని విధాలుగా ఒక గాడిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏదైతే కొత్త రాష్ట్రం ఉంటుందో ఇందులో పరిశ్రమలు కానీ పరిశ్రమలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అధ్యక్ష అభివృద్ధిలో. దీంట్లో మనం గతంలో రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారంటే అందరూ దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనకి ఉన్న సహజ వనరులు కానీ అలాగే ఒక సమర్థవంతమైన నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి వారు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందే పరిస్థితి కనపడటం లేదు అధ్యక్ష. విద్యుత్ కోతలు కానీ ఇతర కారణాల వల్ల అనేక పరిశ్రమలు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఇతర రాష్ట్రాలు కూడా తరలిపోవడం జరుగుతుంది అధ్యక్ష. దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటంలో పాటు ఉపాధి అవకాశాలు కూడా పోతుంటాయి అధ్యక్ష. గత 4 ఏళ్ల కాలంలో 330,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. వీటి ద్వారా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి అధ్యక్ష. మరింత మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే పరిశ్రమలన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్న నేపథ్యంలో ఈ ఉన్న ఉపాధి అవకాశాలు కూడా మనకి పోతాయి అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష, మన రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోకుండా ఉండేందుకు అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, తగిన చర్యలు ఏం చర్యలు తీసుకుంటుందో మంత్రివర్యులకి వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను.